హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ సంబంధించి స్కాలర్షిప్ విషయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో నార్మల్గా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లాసెట్ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు లేదా త్రీ ఇయర్స్ లాసెట్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మనకు ఎల్ఎల్ఎం అప్లై చేసిన స్టూడెంట్స్ కావచ్చు సో వీరిలో టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చేసి స్కాలర్షిప్ వచ్చేవారు రెండో స్టూడెంట్స్ వచ్చేసి స్కాలర్షిప్ రానివారు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చే కావచ్చు స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్ కావచ్చు కాలేజ్ విషయంలో డిఫరెంట్ డిఫరెంట్ స్ అయితే ఉంటాయి ఫస్ట్ థింగ్ ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చే వారికి ఏముంటుందంటే సార్ మాకు ఫైవ్ ఇయర్స్ లా సెట్ రాసాం మేము ప్రెజెంట్ ఒకవేళ కాలేజ్లో అడ్మిషన్ చేసుకున్నట్లయితే మాకు ఫర్ ఇయర్ ఎంత స్కాలర్షిప్ వస్తుంది అండ్ అది పోను మేము కాలేజ్కి ఏమైనా అమౌంట్ పే చేయాల్సి వస్తుందా అండ్ దాన్ని బట్టి మేము కాలేజెస్ అయితే చూజ్ చేసుకుంటామని క్వైరీ చేయడం జరిగింది అండ్ అదే త్రీ ఇయర్స్ స్టూడెంట్స్ కూడా సేమ్ సార్ మాకు త్రీ ఇయర్స్ లా రాయడం జరిగింది ఒకవేళ మాకు గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా క్యాంపస్లో వచ్చినా లేదా ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన సో మాకు స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది అండ్ అది పోను మేము రిమైనింగ్ ఎంత పే చేయాల్సి ఉంటుంది లేకపోతే టోటల్ రియంబర్స్మెంట్ వస్తుందా అని క్వైరీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఎల్ఎంఎంకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇలాంటి సేమ్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది సో స్కాలర్షిప్ విషయంలో మీకు ఉన్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం లైక్ ఫైవ్ ఇయర్స్ అప్లై చేసిన వారికి స్కాలర్షిప్ ఎంత వస్తుంది దట్ ఈస్ కాలేజ్ పర్పస్ ఎంత వస్తుంది స్టూడెంట్ కొంత వస్తుంది అండ్ అది కాబట్టి త్రీ ఇయర్స్ కావచ్చు ఎల్ఎం కావచ్చు సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఒకవేళ హాస్టల్ అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ ఎంత వస్తుంది హాస్టల్ అప్లై చేసుకోకపోతే స్కాలర్షిప్ ఎంత వస్తుంది అండ్ తర్వాత హాస్టల్ కోసం ఎంత రిమైనింగ్ పే చేయాల్సి ఉంటుంది లేదా హాస్టల్ కోసం మనం ఏం పే చేయకుండా మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మన పీఎస్ లాసెస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం మీరు టీఎస్ లాస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న ఈ వెబ్సైట్ని విజిట్ చేసినా సరిపోతుంది లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్పై అయితే మేము డీటెయిల్ వీడియోస్ చేస్తాము సో ప్రజెంట్ అయితే మన ఛానల్లో లా అడ్మిషన్ అంటూ ఒక ప్లేలిస్ట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది సో దాంట్లో లాస్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి మీకు డీటెయిల్ వీడియోస్ అయితే ఉంటాయి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టు ఆ కంటెంట్ చూసిన తర్వాత కంటెంట్ బట్టి మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు అండ్ చాలా వరకు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక కామెంట్ సెక్షన్లో సో ఇప్పటి వరకు మేము లాక్ సంబంధించిన అప్డేట్ ఇస్తున్నప్పటి నుంచి స్కాలర్షిప్ విషయం గురించి డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది ఈ కైరీస్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మేము ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు టీఎస్ లా కి సంబంధించి దట్ ఈస్ లా చేసే స్టూడెంట్స్ మీరు ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదా త్రీ ఇయర్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఎల్ఎల్ఎం అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు స్కాలర్షిప్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అయితే అవుతాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన లిస్ట్లో ఫస్ట్ థింగ్ మీరు చూసినట్టయితే సో తెలంగాణ స్కాలర్షిప్ క్వైరీస్ రిలేటెడ్ టు లా కోర్స్ అనేది ఇవ్వడం సో ఇప్పుడు మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ అనేది సో ఎన్ని లా కోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తుందని అయితే మనం ఫస్ట్ తెలుసుకుందాం ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు మెయిన్ టాపిక్ వెళ్ళేసి వీడియో స్కిప్ చేసే అయినా చూడొచ్చు ఫస్ట్ థింగ్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియనట్టయితే సో లాక్ సంబంధించి మన దగ్గర త్రీ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటిని ప్రొవైడ్ వీటి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ సెట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరైతే లాస్ట్ సెట్ ఎగ్జామ్ రాసి సీటు సంపాదించుకున్న విద్యార్థులు ఉంటారో వీరికి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది అంటే సీట్ సెలకన్ ఎలా ఉంటుందంటే మనకు కన్వీనర్ సీట్ అండ్ మేనేజ్మెంట్ సీట్ అనేది ఉంటుంది కన్వీనర్ కోట సీట్స్ ఎలా ఇస్తారంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీ ర్యాంకుని బేస్డ్ చేసుకొని మీకు కాలేజెస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అలా కాలేజ్ అలాట్ చేసిన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమంది స్టూడెంట్స్ వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కానీ లేదా ఎంట్రెస్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి కూడా సీట్ రాని విద్యార్థులు కొంతమంది ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్లో జాయిన్ అవుతారు అంటే వారికి ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవుతారు సో అలాంటి వారికి స్కాలర్షిప్ అనేది రాదు ఎవరైతే ఈ యొక్క టీఎస్ లాసెట్ ఎంట్రెన్స్ రాసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వారు ఉన్నారు వారికి మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇలా టోటల్గా మనకు త్రీ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇది ఫైవ్ ఇయర్స్ లాస్ ఎట్ ఉంది అండ్ అదే మనకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించి అండ్ అదే ఎల్ఎల్ఎం టూ ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్లో మనకు వచ్చేసి బీఏఎల్ఎల్బీ ఎల్ఎల్బి బీకామ్ విత్ ఎల్ఎల్బీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అదే త్రీ ఇయర్స్ లాస్టెట్కి సంబంధించి అయితే మనకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ చేసే స్టూడెంట్స్కి బీఏ బీబీఏ బీకామ్ హాన్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వీటికి సంబంధించి సో ఫైవ్ ఇయర్స్ వారికి ఎంత రింబర్స్మెంట్ వస్తుంది అండ్ హాస్టల్ తీసుకుంటే ఎంత స్కాలర్షిప్ వస్తుంది అండ్ అదేవిధంగా డే స్కాలకు ఎంత వస్తుందనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం అండ్ సేమ్ టైమ్ త్రీ ఇయర్స్ సంబంధించి త్రీ ఇయర్స్ విషయంలో ఉన్న డౌట్స్ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా మనకు ఎల్ఎల్ఎం అనేది మాస్టర్ కోర్స్ కాబట్టి పీజీ లెవెల్ కోర్స్ కాబట్టి టూ ఇయర్స్ అనేది ఉంటుంది సో దీంట్లో ఎంత స్కాలర్షిప్ వస్తుంది మనం కాలేజ్కి ఎంత పే చేయాలనే డీటెయిల్గా తెలుసుకుందాం ఇలా సో ఏదైతే మనకు ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ కావచ్చు అండ్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీలో మనకు బీఏ బీబీఏ బీకామ్ అని ఉన్నాయో సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే సో క్రిమినల్ లాక్ సంబంధించి కార్పొరేట్ లాక్ సంబంధించి సివిల్ లాకి సంబంధించి లేబర్ లాకి సంబంధించి సెక్యూరిటీ లాక్ సంబంధించి ఇంటర్నేషనల్ లాకి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ లాస్ అయితే మనకు స్పెషలైజేషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మీరు త్రీ ఇయర్స్లో కానీ ఫైవ్ ఇయర్స్లో కానీ స్పెషలైజేషన్ అనేది చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు బట్ మీరు పీజీ దట్ ఈస్ ఎల్ఎల్ఎం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకొని పీజీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ అంతా మనం స్క్రోల్ చేసినట్లయితే ఈ స్కాలర్షిప్కి సంబంధించి సో మెయిన్ ప్రాసెస్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే సో నార్మల్గా ఎవరైతే ఫైవ్ ఇయర్స్ లాస్ట్ సెట్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో మీకు ట్వంటీ ఫైవ్ వరకు ఏజ్ ఉన్నట్లయితే సో స్కాలర్షిప్ చేయడానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు అంటే సో ఇది డిగ్రీ లెవెల్ కోర్స్ కాబట్టి డిగ్రీ లెవెల్ ఎవరైతే చేస్తారో దట్ ఈజ్ సో ఇంటర్మీడియట్ విత్ పీజీ లాగా అనుకోవచ్చు మనకు ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇది అప్లై చేస్తున్నారు కాబట్టి సో త్రీ ఇయర్స్ వచ్చేసి డిగ్రీ కింద కన్సిడర్ చేయొచ్చు టూ ఇయర్స్ వచ్చేసి మనం పీజీ కింద కన్సిడర్ చేయచ్చు సో మీ ఏజ్ అనేది ఎవరిదైతే ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఎల్ఎల్బీకి సో ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ లాస్ట్ సెట్కి అయితే అండ్ ట్వంటీ ఫైవ్ ఎబో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా త్రీ ఇయర్స్ లాస్ట్ కావచ్చు అండ్ అదేవిధంగా సో ఎల్ఎల్ఎం అప్లై చేసే స్టూడెంట్స్కి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఒకవేళ సో ఇక్కడ ఎవరైనా సరే ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు అండ్ త్రీ ఇయర్స్ కావచ్చు ఎల్ఎల్ఎం అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు స్కాలర్షిప్కి మీ ఏజ్ అనేది థర్టీ ఎబో ఉన్నట్లయితే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు ఎంతసేపు ఉన్నా థర్టీ బిలో ఉండాలి అండ్ సో ఎస్ఈఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది టూ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు దట్ ఈస్ థర్టీ టూ వరకు అయితే మనకు ఛాన్స్ ఉంటుంది నార్మల్గా మీకు ఎటువంటి కేటగిరీ లేదు మీరు ఓపెన్ కేటగిరీ సో జనరల్ కేటగిరీ అనుకున్నట్టయితే అప్ టు థర్టీ వరకు మాత్రమే రియంర్స్మెంట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దట్ ఈస్ తెలంగాణ ఏ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే సో మీరు ఫైవ్ ఇయర్స్ లాసెట్ చేసిన వాళ్ళు కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఎల్ఎల్ఎం కావచ్చు మీ ఏజ్ లిమిట్ ఎంత అంటే అప్ టు థర్టీ వరకు మాత్రమే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో ఫైవ్ ఇయర్స్ లాస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ లాస్ సెట్గా అప్లై చేసుకుంటారు అండ్ డిగ్రీ సో దట్ ఈస్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్ఎం త్రీ ఇయర్స్ అప్లై చేసేవారు డిగ్రీ అండ్ అది ఎల్ఎల్ఎం అప్లై చేసే స్టూడెంట్స్కి ఎల్ఎల్బి అనేది విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వారి యొక్క ప్రీ ప్రీవియస్ స్టడీలో ఉన్నట్టు అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోడానికి ఎలిజిబుల్ ఉంటారు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనేది నాట్ మ్యాడేటరీ అన్నిసార్లు బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి సో ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్కి అండ్ ఎల్ఎల్బీ స్టూడెంట్స్కి త్రీ ఇయర్స్ అయితే డిగ్రీ ఉండాలి అండ్ అదే సో ఎల్ఎల్ఎం స్టూడెంట్స్కి ఎల్ఎల్బీ అనేది ఉండాలి అండ్ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రీవియస్ స్టడీకి సంబంధించిన లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనోఫైడ్స్ అయితే తీసుకొని ఉండాలి ఇన్ కేసు మీ యొక్క స్టడీలో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది సో దీని గురించి డీటెయిల్ వీడియో చేశాను స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ సంబంధించి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రిటేరియా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ మాత్రమే స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకుంటారు సో ఈడబ్ల్యూఎస్లోనే మనకు ఓసీ అనేది ఉంటుంది అప్లికేబుల్ కాబట్టి సో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అనేది స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు బట్ దానికి సంబంధించి రూరల్ ఏరియాలో ఒక రోల్ ఉంటుంది అండ్ అర్బన్ ఏరియాలో ఒక రోల్ ఉంటుంది సో ఇక్కడ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉండే స్టూడెంట్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయడం జరుగుతుందంటే వారికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి ఎస్సీ అయితే ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ అయితే ఎస్టీ కేటగిరీ బీసీఏ బీసీబీ ఇలా సబ్ క్యాటగిరీలు ఎవరైతే ఉంటారో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ కేసు మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అదే ఏబీసీ సర్టిఫికేట్ సో ఎవరైతే ఏబీసీ స్టూడెంట్స్ ఉంటారో ఏబీసీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది సో ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే దీంతో పాటు ఏంటి అంటే సో మీ కేటగిరీని ఐడెంటిఫై చేయడానికి అది దాంతోపాటు సో మీరు రూరల్ ఏరియా నుంచి అప్లై చేసుకున్నట్టున్నట్టున్నట్టు అంటే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది ఫర్యానం ఎంత ఉండాలంటే వన్ లాక్ ఫిఫ్టీ బిలో ఉండాలి అంటే ప్రజెంట్ మీరు మీ సేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా ఆ యొక్క ఇన్కమ్ లో ఎంత ఉండాలంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉన్నట్టయితే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు మీరు ఎస్సీ అయినా ఎస్టీఐనా అయినా ఈడబ్ల్యూసీ అయినా సో మీ యొక్క రూరల్ ఏరియా నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉండేటట్టు తీసుకోవాలి ఒకవేళ మీ ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్లో వన్ లాక్ ఎబో ఉన్నట్లయితే మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ ఆ తర్వాత ఒకవేళ సో ఇదే సేమ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఈడబ్ల్యూస్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు ఒకవేళ మీరు అర్బన్ ఏరియా అయినట్లయితే సో మీరు పట్టణ ప్రాంతం అయినట్లయితే అప్ టూ టూ ల్యాక్స్ వరకు మీకు ఛాన్స్ అనేది ఉంటుంది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ ఉన్న ఓకే ఎలిజిబుల్ అవుతారు కానీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు సో ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే అప్ టు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు తీసుకోవచ్చు దట్ ఈస్ ఇన్కమ్ సర్టిఫికేట్లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీరు అర్బన్ అయినట్లయితే సో లో టూ ల్యాక్స్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కావచ్చు థర్టీ థౌసండ్ కావచ్చు ఫార్టీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు సిక్స్టీ కావచ్చు అటు టూ ల్యాక్స్ వరకు ఉండేటట్ైతే చూసుకోవాలన్నమాట టూ ల్యాక్స్ కానీ ఎక్స్సీడ్ అయిందనుకు మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు మళ్ళీ ఒకసారి థింగ్స్ చూసినట్టయితే సో ఏజ్ లిమిట్ అనేది సో మీరు ఫైవ్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఎల్ఎల్ఎం కావచ్చు థర్టీకి మించరాదు అండ్ తర్వాత మీ యొక్క ప్రీవియస్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇది నాట్ మ్యాండటరీ అండ్ తర్వాత ఎసీఎస్టీ బీసీఈడబ్స్ కేటగిరీ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో సో ఇక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ అనేది దానికంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అలా ఉంటుంది ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మనమే అప్లై చేయాలా స్కాల కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారని కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే సో నార్మల్గా మనం స్కాలర్షిప్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేసాము ఆల్రెడీ సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము మీకు స్కాలర్షిప్ సంబంధించి ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో తెలంగాణ ఈ పాస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి మీకు డీటెయిల్ వీడియోస్ అయితే ఉంటాయి సో ఆ వీడియోస్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చాము సో ఇక్కడ మనకు తెలంగాణ ఏ పాస్ డాట్ సిజీజీ డాట్ జిఓ డాట్ ఐఎన్ అనేది సో మనకు వెబ్సైట్ లింక్ వెబ్సైట్ లింక్ అని మీరు ఓపెన్ చేసి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాలి దీంతో మనకు టూ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి ఫస్ట్ మెట్రిక్ అండ్ ఫీ అని సో ఫోస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ అని సో ఫ్రీ మెట్రిక్ అంటే టెన్త్ ముందు ఫోస్ట్ మెట్రిక్ అంటే టెన్త్ తర్వాత సో టెన్త్ తర్వాత మనం ఇంటర్కి అప్లై చేసిన డిగ్రీకి అప్లై చేసిన బిఎడ్కి అప్లై చేసినా పీజీకి అప్లై చేసినా ఫోస్ట్ మెట్రిక్ ద్వారానే అప్లై చేస్తాము సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో చూడండి అండ్ ఈ విధంగా మీ యొక్క బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రిటీరియన్ బట్టి సో మీరు ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే సో తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకు ఆర్టీఎఫ్ ఎంటిఎఫ్ అంటూ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో యొక్క ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అనేది ఎస్సీఎస్టీ బీసీకి రిలీజ్ అవుతుంది అండ్ ఓసీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఓన్లీ ఆర్టీఎఫ్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆర్టీఎఫ్ అంటే ఏంటి ఎంటీఎఫ్ అంటే ఏంటి అని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఆఫరింగ్ స్కాలర్షిప్ స్కీమ్స్ అంటూ ఫర్ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు బీసీఏ కావచ్చు బీసీబీ కావచ్చు బీసీడ కావచ్చు బీసీఈ కావచ్చు వీరికి ఈ టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది తుంది ఒకే ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏదైతే స్కాలర్షిప్ తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకున్నామో దాంట్లో ఈ టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి అండ్ అదేవిధంగా ఓసీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ ఆర్టీఎఫ్ అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ ఆర్టీఎఫ్ అంటే ఏంటి ఎంటీఎఫ్ అంటే ఏంటని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే మనకు ట్యూషన్ ఫీ అని చెప్పొచ్చు ట్యూషన్ ఫీ అంటే సో ఇప్పుడు మనం కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దట్ ఇస్ మీరు ఫైవ్ ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు త్రీ ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు ఎల్ఎల్ఎంకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కావచ్చు మీరు డౌన్లోడ్ చేసినట్టయితే దాంట్లో కాలేజ్ ఫీ అనేది మనకు మెన్షన్ చేస్తారు అక్కడ ట్యూషన్ ఫీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీని తీసుకున్నట్లు అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఫీ ఎంత అయితే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ట్యూషన్ ఫీ అని చెప్తాం సో ఆ ఫీని ఇక్కడ ఎస్సీకి ఎస్టీకి బీసీకి బేస్డ్ అని కేటగిరీని బట్టి సో అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎంటీఎఫ్ అంటే ఏంటి అంటే ఎంటీఎఫ్ అనేది ఇక్కడ మెస్ ఫీ అని చెప్పొచ్చు లేదా మెయింటెనెన్స్ ఫీ అనొచ్చు మెస్ ఫీ అయితేనేమో హాస్టల్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి మెస్ ఫీ అని చెప్తాము అండ్ ఎవరైతే హాస్టల్ అప్లై చేయకుండా డే స్కాలర్ లాగా అంటే రెగ్యులర్ సో కాలేజ్కి వెళ్ళి ఇంటికి రావడం కాలేజ్కి వెళ్ళి ఇంటికి రావడం చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ డే స్కాలర్ అని చెప్తాం సో డే స్కాలర్కి ఒక విధంగా స్కాలర్షిప్ అయితే చేయడం జరుగుతుంది సో మరి రిలీజ్ చేస్తారు ఎంటీఎఫ్ చేస్తారు దట్ ఈస్ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు బీసీ స్టూడెంట్స్ కావచ్చు వీరికి రిలీజ్ అవుతుందని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే సో మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ ఎల్బి ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది చూపిస్తుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నేను అక్కడ ఆర్టీఎఫ్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది ఆర్టీఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా అని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ సుబేదారి అని పెట్టడం జరిగింది ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ కాలం చూసినట్లయితే ప్రతి కాలేజ్కి ఒక ట్యూషన్ ఫీ అయితే ఉంది ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి అయితే పదమూడు వేల ఏడు వందల ఎనభై ఉంది అండ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కాలేజ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మాని యూనివర్సిటీకి మనకి ఇక్కడ సిక్స్టీ థౌసండ్ ఉంది పదహారు వేలు ఉంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ అంబేద్కర్ కాలేజ్కి వచ్చేసి ఏంటంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ చూపిస్తుంది తర్వాత ఆదర్శ కాలేజ్కి వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఇదేదైతే ఉందో ఈ ట్యూషన్ ఫీ అనేది దీన్ని మనం ఆర్టీఎఫ్తో కంపేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్కి ఒక రకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ త్రీ ఇయర్స్ స్టూడెంట్స్కి ఒక రకంగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎల్ఎల్ఎమ్ స్టూడెంట్స్కి ఒక రకంగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది బేస్డ్ అని మీ యొక్క కేటగిరీని బట్టి ఎస్సీ అయితే ఒకలాగా అయితే ఒకలాగా అయితే ఒకలాగా అండ్ అయితే ఒక విధంగా ఈ యొక్క రియంర్స్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కేటగిరీని బట్టి ఎంత రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది అని కూడా మనం డీటెయిల్గా అయితే చెప్పుకుందాం అండ్ ఇదే విధంగా మీరు ఇక్కడ త్రీ ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ కూడా చూడొచ్చు త్రీ ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ మనం చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్టీన్ థౌజండ్ ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి కూడా పదహారు అనేది త్రీ ఇయర్స్ స్టూడెంట్కి ఒకవేళ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినట్లయితే మీకు రియంబర్స్మెంట్ వస్తే సో సమ్ అమౌంట్ వస్తుంది అది పోను పదహారు వేలు ఏదైతే ఉంటుందో రిమైనింగ్ కట్టాల్సి ఉంటుంది రియంబర్స్మెంట్ రాకపోతే మీరు ట్యూషన్ ఫీ కింద పదహారు వేలు అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇది ఎంత వస్తుంది అనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మెస్ ఫీ అంటే ఏంటనేది కూడా డీటెయిల్గా అయితే ఒకసారి చెప్పుకుందాం సో మెస్ ఫీ కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది హాస్టల్ తీసుకున్న వారికి మెస్ ఫీ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మెయింటెనెన్స్ ఫీ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది డేస్ కాలర్కి సో హాస్టల్లో అప్లై చేసుకుంటే దట్ ఈజ్ మీకు ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చింది మీరు హాస్టల్ అప్లై చేసుకున్నారు అనుకుంటే మీరు ఏ రోజైతే కాలేజ్లో జాయిన్ అవుతున్నారో జాయిన్ అయిన నుంచి మార్చి వరకు ఫర్ మంత్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎవరైతే సో డేస్ కాలర్ స్టూడెంట్స్ ఉంటారో అంటే హాస్టల్ తీసుకోకుండా కాలేజ్కి అటెండ్ అయ్యి అండ్ ఇంటికి వెళ్ళిపోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి మెయింటెనెన్స్ ఫీ కింద సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ రోజు అయితే జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి సో ఇది స్టూడెంట్కి వస్తుందన్నమాట ఇన్ కేసు మెస్ఫీ అనేది మాత్రం హాస్టల్ ఎవరైతే ఉంటారో హాస్టల్లో జాయిన్ అయిన స్టూడెంట్ ఆ హాస్టల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అకౌంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సో మీరు హాస్టల్ తీసుకోపోతేనే డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్ అనేది ఎంటీఎఫ్ రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఎంటీఎఫ్ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఆఫర్ చేస్తారు ఓసీ స్టూడెంట్స్కి ఆఫర్ చేయరు ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ ఏమొస్తుందంటే ట్యూషన్ ఫీ మనం అక్కడ కాలేజ్ లిస్ట్లో చూసుకున్న ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అని ఆ ఫీ మాత్రమే వస్తుంది బట్ ఆ ఫీ కూడా ఫుల్గా రాదు బేస్లో కేటగిరీ బట్టి వస్తుంది దాని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ఆర్టీఎఫ్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కింద ఉన్న టాపిక్స్ అయితే సో ఏదైతే పైన ఆర్టీఎఫ్ అని రాసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటాం సో ఇక్కడ ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైవ్ ఇయర్స్ అప్లై చేసిన వారు సిమిలర్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనే డిఫరెన్స్ ఏం ఉండదు అందరికీ ఈక్వల్గా రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ కోర్స్ కాబట్టి డిగ్రీలో సో ఇక్కడ మనకు కేటగిరీని బట్టి అప్లికేబుల్ ఏం చేయరు అండ్ ఆ తర్వాత ఎవరైతే సో ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ బేస్డ్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో కేటగిరీని బట్టి ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది అంటే మీ యొక్క ట్యూషన్ ఎంతైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది పదహారు వేలు ఉందనుకుందాం ఫీ మీ యొక్క కాలేజ్ వైజ్ లిస్ట్లో సో మీకు పదహారు వేలు మొత్తం వస్తుంది ఎవరికి ఎస్సీ ఎస్టీకి ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి కి స్టూడెంట్స్కి ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ రాదు ఎంత వస్తుందనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎల్ఎల్ఎం అప్లై చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బేస్డ్ ఆన్ కాలేజీని ఫీ బట్టి సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే పీజీ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో వీరికి అప్ టూ ట్వంటీ థౌసండ్ వరకు ట్యూషన్ ఫీ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క కాలేజ్ ఫీ అనేది అప్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నట్లయితే సో మీ కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో అంత వస్తుంది ఇంకా ట్వంటీ ప్లస్ ఉన్నట్టు రిమైన్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను విత్ ప్రూఫ్స్తో అయితే మీకు చూపిస్తాను ఎవరికి ఎంత వస్తుందని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మనకు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్కాలర్షిప్ ఏ విధంగా వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కేయూ అనేది ఇవ్వడం జరిగింది సో ఫైవ్ ఇయర్ స్కోర్ ఇక్కడ మనకి ఇదేమో బీసీ స్టూడెంట్ది డేటా అనేది ఇది వచ్చేసి ఎస్టీ స్టూడెంట్ది సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ది సో బీసీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్కి కానీ ఈక్వల్గా వస్తుంది బట్ ఓసీ స్టూడెంట్స్కి ఏం రాదు అంటే ఈ డౌన్లో అమౌంట్ ఏదైతే ఉందో సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ కావచ్చు సిక్స్టీన్ థౌసండ్ కావచ్చు దాన్ని మనం ఎంటీఎఫ్ అని చెప్తాం ఎంటీఎఫ్ అనేది రాదు సో ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ ఎంత రావడం జరిగింది అంటే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావడం జరిగింది బట్ మన యొక్క కేయూ కాలేజ్ ఫీ ఎందుంటే పదమూడు వేల సో తొమ్మిది వందల సంథింగ్ ఎంతో ఉంది మనం ఇప్పుడే చూసాం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు సో మనకి ఎంత ఉందంటే ఇక్కడ ఫీ అనేది పదమూడు వేల ఏడు వందల ఎనభై అనేది ఉంది బట్ క్యాండిడేట్కి ఎంత రావడం జరిగింది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ పదమూడు వేల ఫీ ఉంటే వచ్చింది మాత్రం నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే రావడం జరిగింది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్ కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ అనేవారు కాలేజ్కి పే చేయాలి ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ ఇది మాత్రమే రావడం జరుగుతుంది దట్ ఈస్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఏదైతే ఉందో దాంట్లో నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది సో రిమైనింగ్ అనేది రాదు అంటే ఇది మీరు చూడొచ్చు ఈ యొక్క స్క్రీన్షాట్ అనేది లాస్ట్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్ ఇప్పుడు వీళ్ళు సో ప్రజెంట్ ఏంటంటే ఎల్ఎల్బీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నారు అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళు సో అంటే ఫస్ట్ ఇయర్లో నైన్ థౌసండ్ వచ్చింది సెకండ్ ఇయర్లో నైన్ థౌసండ్ వచ్చింది థర్డ్ ఇయర్లో నైన్ థౌసండ్ వచ్చింది ఫోర్త్ ఇయర్లో నైన్ థౌసండ్ వచ్చింది బట్ ఫైనల్ ఇయర్లో వచ్చేసి ఎంత వచ్చింది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది ఈ ఫిఫ్టీన్ థౌసండ్ని ఏం చేసుకోవచ్చు అంటే వీళ్ళు దీనికి అడ్జస్ట్ చేసుకుంటారు మీకు టీసీ ఇచ్చేటప్పుడు ఈ ఇయర్కి అడ్జస్ట్ చేసుకుంటారు కాబట్టి సో ఎవరైతే ఎల్ఎల్బీ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో మీకు రియంబర్స్మెంట్ ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎంత వస్తుంది అనుకోవచ్చు అప్ టు ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుంది మించి రాదు ఒకవేళ మీ కోర్స్ ఫీ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే సో మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ ప్లస్ ఉన్నట్టయితే ఆ రిమైనింగ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పదహారు వేలు ఉంది మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది అనుకుందాం మీరు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మీరు ఫీజిఎంస్ మెల్కి ఎలిజిబుల్ ఉంటే మీకు టెన్ థౌసండ్ వస్తుంది రిమైనింగ్ సిక్స్ థౌసండ్ అని మీరు పే చేయాలి సిక్స్ థౌసండ్ కూడా ఎప్పుడు పే చేయాలి అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడే త్రూ ది ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ థింగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు సో మనకు ఎస్సీ ఇది బీసీ స్టూడెంట్స్కి సంబంధించింది ఇది ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించింది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎస్సీ ఎస్టీ బీసీకి బట్ వీళ్ళకు రిలీజ్ అయిన అమౌంట్ అనేది ఫర్ మంత్ ఎంటీఎఫ్లో మాత్రం డిఫరెన్స్ అనేది ఉంది ఎంటీఎఫ్ అనేది బేస్డ్ ఆన్ జాయినింగ్ డేట్ను బట్టి మంత్ను బట్టి సో మీరు అడ్మిషన్ చేసిన డేట్ను బట్టి అయితే రిలీజ్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్న అమౌంట్ మాత్రమే దట్ ఈస్ ఆర్టీఎఫ్ అంటాం సెకండ్ కాలంలో ఉన్నది ఏంటి అంటే ఎంటీఎఫ్ సెకండ్ కాలంలో ఉన్న ఎంటీఎఫ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది ఓసీ స్టూడెంట్స్కి రాదు ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ వస్తుంది ఒకవేళ ఓసీ స్టూడెంట్ హాస్టల్ అప్లై చేసుకుంటే హాస్టల్ పేమెంట్ ఎంతైతే ఉంటుందో అంత కట్టాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూస్తున్న స్టూడెంట్స్ హర్మకొండలో హాస్టల్ ఉంది కాబట్టి వీళ్ళకి ఫర్ మంత్ ఎంత వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఎంత అంటే నైన్ థౌసండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ వచ్చింది అండ్ సెకండ్ ఇయర్లో వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ థర్డ్ ఇయర్లో వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ వచ్చింది అండ్ తర్వాత ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ త్రీ సిక్స్టీ అయితే రావడం జరిగింది నార్మల్గా బాయ్స్ మెస్ బిల్ ఎంత పడుతుందంటే ఫర్ ఇయర్కి వచ్చేసి అప్ టు సెవెంటీన్ థౌసండ్ వరకు మెస్ బిల్ అనేది పడడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ పదహారు వేలతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ ఒక వెయ్యి కట్టాలి ఇలా రిమైనింగ్ అమౌంట్ అనేది మనం హాస్టల్ కూడా పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ డేస్ కాలర్ అయినట్లయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ మంత్ వస్తుంది మీరు జాయిన్ అయిన దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే డిసెంబర్లో ఉన్నాం డిసెంబర్లో మీరు జాయిన్ అయినట్టు జనవరికి వస్తుంది ఫిబ్రవరికి వస్తుంది మార్చ్కి వస్తుంది త్రీ మంత్స్కి త్రీ సిక్స్ ఫిఫ్టీలో వస్తుంది ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్ళేసి హాస్టల్లో జాయిన్ అయినట్లయితే సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ మంత్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ మంత్ వస్తుంది కాబట్టి సో ఎన్ని మంత్స్ వస్తుంది త్రీ మంత్స్కి రావడం జరుగుతుంది దట్ ఈజ్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది టోటల్గా ఫస్ట్ ఇయర్లో వస్తుంది బట్ సెకండ్ ఇయర్లో మాత్రం టెన్ మంత్స్కి వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సో ఇక్కడ త్రీ ఇయర్స్ లాకి సంబంధించి చూసినట్లయితే త్రీ ఇయర్స్ లాలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది బీసీ స్టూడెంట్కి సంబంధించిన డేటా అనమాట అండ్ ఇది వచ్చేసి ఎస్సీ సంబంధించిన డేటా సో బీసీ స్టూడెంట్స్ సంబంధించి కాలేజ్ ఫీ అనేది ఎంత ఉందండి ఇక్కడ నైన్ సిక్స్ హండ్రెడ్ ట్యూషన్ ఫీ రావడం జరిగింది సెకండ్ ఇయర్లో నైన్ థౌసండ్ రావడం జరిగింది అండ్ థర్డ్ ఇయర్లో పెండింగ్ ఉంది ఇక్కడ అండ్ అదే విధంగా సో మనం ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్స్ అనేది సో ప్రజెంట్ మనకు ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ అని చెప్తాం దీన్ని దీని యొక్క ఫీ అనేది సో మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ కాలేజ్ ఫీలో ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎస్టీకి అయితేనేమో ఫుల్ రియబర్స్మెంట్ రావడం జరిగింది బీసీకి నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే వచ్చింది అంటే ట్వంటీ ఫై లో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్టాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే సో ఇది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ అనేది పే చేసుకోవాలి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ బేస్డ్ అని మీ యొక్క కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ని బట్టి ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించి ఏంటి అంటే త్రీ ఇయర్స్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు త్రీ ఇయర్స్ స్కాలర్షిప్ అప్లై చేసిండి సో మీకు బీసీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ అయినట్టు ఓన్లీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ఇయర్ వస్తుంది ఎస్సీఎస్టీ అయినట్లయితే మీ కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంతా పూర్తిగా రావడం జరుగుతుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను ఓసీ స్టూడెంట్కి ఆర్టీఎఫ్ అనేది రాదు సారీ ఎంటీఎఫ్ అనేది రాదు ఇక్కడ పదమూడు వందలని ఎక్స్ట్రా చూపిస్తుందిగా ఈ అమౌంట్ అనేది రాదు పదమూడు వందలు కానీ రెండు వేల ఆరు వందలు కానీ మూడు వేల తొమ్మిది వందలు కానీ రాదు ఓన్లీ ఏమొస్తుంది ట్యూషన్ ఫీ అనేది రావడం జరుగుతుంది బీసీకి ట్యూషన్ ఫీ ఎంత అయితే వస్తుందో ఓసీకి కూడా ట్యూషన్ ఫీ అంతే రావడం జరుగుతుంది కానీ సో ఓసీ స్టూడెంట్స్కి ఆర్టీఎఫ్ అనేది రాదు అండ్ ఆ తర్వాత సో ఒకవేళ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఎల్ఎల్ఎం వచ్చేసి మనకు టూ ఇయర్స్ కోర్స్ ఇది ఈక్వల్ టు పీజీ సో మీ ప్రెజెంట్ సో కాలేజ్ ఫీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ థౌసండ్ ఉందనుకుందాం మీకు ఒక కాలేజ్లో అలాట్ అయినట్లయితే సో ఈ యొక్క ఎల్ఎల్ఎం లో ఎంత వస్తుందంటే అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు రావడం జరుగుతుంది రీఎంబర్స్మెంట్ అనేది ట్వంటీ థౌసండ్ వరకే వస్తుంది రిమైనింగ్ త్రీ థౌజండ్ అనేది ఏ కేటగిరీ వాళ్ళైనా కట్టాల్సిందే బీసీ అయినా ఓసీ అయినా అండ్ ఎస్సీ ఎస్టీ అయినా కూడా కట్టాల్సిందే సో నార్మల్గా అయితే ఎల్ఎల్ఎం చేస్తే మీకు ఎంత వస్తుందంటే అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు వస్తుంది రిమైనింగ్ అనేది మీరు ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో స్కాలర్షిప్ సంబంధించి ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఒకవేళ మీరు డేస్ స్కాలర్ అయితే ఇక్కడ లాస్ట్ వన్ చూడొచ్చు మీరు డేస్ స్కాలర్ అయితే ఎంత వస్తుందంటే బేస్డ్ ఆన్ జాయినింగ్ డేట్ బట్టి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే జరుగు రావడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఆస్ట్రాలర్ అయినట్టయితే ఈ విధంగా మనం పైన చూసినట్టుగా అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఇది కూడా మనకు డే స్కాలర్కి సంబంధించింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా డే స్కాలర్కి సంబంధించింది ఇది హాస్టర్కి సంబంధించింది పదిహేను వేల బిల్లు ఆరు వేలు నెక్స్ట్ వచ్చేసి పన్నెండు వేలు అనేది హాస్టలర్కి సంబంధించింది సో ఇలా ఉంటుంది మన స్కాలర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ప్రీవియస్లో ఒక గూగుల్ ఫామ్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ దాంట్లో నేను చెప్పిన విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్ మీ సాల్వ్ చేస్తాము